హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఎయిర్టెల్ 30 GB డేటాని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఎలాంటి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ 30 GB డేటాను ఏ విధంగా పొందాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మనం ఆలోచన చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎయిర్టెల్ వచ్చేసి కొత్త బీటా టెస్టర్ని వివో ఎల్టీ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రతి కస్టమర్కి వచ్చేసి 30 GB డేటాని ఫ్రీగా అందిస్తుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, దీంట్లో మీరు ఎలాంటి రీఛార్జ్ చేయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, మీరు అక్కడి నుంచి కూడా చెక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి, అదేవిధంగా మనం ఏ విధంగా పొందాలని. దీనికోసం ఎలా ఉంటుందంటే 3 times బెటర్ ఫాస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న నెట్వర్క్కి, అదేవిధంగా ఈ వివో ఎల్టీ నెట్వర్క్కి 4 times బెటర్ స్పీడ్ ఉంటుంది అన్నమాట. ఇది ఈ విధంగా మీకు దీంట్లో సర్వీసెస్ చూసుకున్నట్లయితే HD వాయిస్ కాల్స్ ఉంటుంది, అదేవిధంగా ఇన్స్టెంట్ కాల్ కనెక్ట్ అవుతుంది అన్నమాట. దానికంటే ఇది 4 times ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క ఇంటర్నెట్ స్పీడ్ చూసుకున్నట్లయితే హెవీ స్పీడ్గా ఉంటుంది అన్నమాట. అయితే మీరు దీనికి ఎలిజిబుల్ కావాలంటే మీ దగ్గర ఒక 4G హ్యాండ్సెట్ మొబైల్ అయి ఉండాలి, అదేవిధంగా మీ దగ్గర ఒక 4G సిమ్ ఉండాలి, అదేవిధంగా మీ సాఫ్ట్వేర్ని అప్డేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. వన్స్ మీరు అప్డేట్ చేసుకున్న వెంటనే, అదేవిధంగా దీంట్లో మీరు వన్స్ మీరు ఇంటర్నెట్ ఆన్ చేసి అక్కడ వివో ఎల్టీ సర్వీస్ని స్విచ్ని మీరు ఆన్ చేసిన ఆన్ ది స్పాట్లో మీకు ఇన్స్టెంట్గా 10 GB డేటా రావడం జరుగుతుంది. ఈ వివో ఎల్టీ స్విచ్ని ఆన్ చేయగానే మీకు HD వివో ఎల్టీ అని ఆటోమేటిక్గా పైన రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ జియో వివో ఎల్టీ ఎలా వస్తుందో మనకు 4G, అదేవిధంగా 4G వివో ఎల్టీ సర్వీస్ ఎయిర్టెల్ది రావడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు 10 GB వచ్చిన డేటాని మనం వాడిన తర్వాత మనకు కాల్స్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఏ విధంగా ఉందనేది మనం 4th week వీళ్ళకు ఫీడ్బ్యాక్ పంపించాలన్నమాట. మీకు ఎలా అనిపించిందో ఆ విధంగా ఫీడ్బ్యాక్ పంపినట్లయితే మళ్ళీ మీకు 10 GB డేటా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 10 GB డేటాని కూడా యూజ్ చేసిన తర్వాత ఇంకా బెటర్గా మీకు ఎలా అనిపించిందో మళ్ళీ ఫీడ్బ్యాక్ రాసినట్లయితే ఆటోమేటిక్గా మీకు వచ్చేసి ఇంకో 10 GB ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి, మనకు వివో ఎల్టీ స్విచ్ని ఆన్ చేయగానే 10 GB, అదేవిధంగా మనం 4th week ఫీడ్బ్యాక్ పంపిస్తే 10 GB, అదేవిధంగా మనకు 5th week మనము ఫీడ్బ్యాక్ పంపినందుకు మనకు 10 GB, కంప్లీట్గా మనకు టోటల్గా 30 GB మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎక్కడెక్కడ మనకు ఎలిజిబుల్ అనేది, అదే ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మీరు సింపుల్గా చెక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ప్రతి ఒక్క సర్కిల్స్, అస్సాం, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క సర్కిల్లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి బీటా టెస్టింగ్ అన్నమాట. అంటే వీళ్ళ యొక్క సర్వీస్ ఎలా ఉందో వీళ్ళకు మనం ఫ్రీ ఫీడ్బ్యాక్ రాసినట్లయితే మనకు ఫ్రీగా 30 GB డేటాని వీళ్ళు ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పెట్టేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని పెట్టడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.